గుడ్డు క్యాన్సర్ని కంట్రోల్ చేస్తుంది అసలుకి ఈ రోజున క్యాన్సర్ ఎలా వస్తుందో అర్థం కావట్లేదు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఒక రెండు వేల పన్నెండులో ఒంగోలు నుంచి చీర వెళ్దాతా ఉన్నా అక్కడ ఒక ఆయన మందులు కొడతా ఉన్నాడు ఆల్మోస్ట్ ఏడెనిమిది మైళ్ళ దూరం నుంచి మందులు కొడతా ఉన్నాడు పిష్కార్ చేస్తూ ఉన్నాడు పత్తికి నా కారు లోపల అద్దాలతో ఉన్నది ఏసీ కారు అయితే ఈ ప్రీతమైన వాసన కళ్ళు మండిపోయినాయి దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ప్రస్తుతం గ్రామాల్లో కూడా విపరీతమైన క్యాన్సర్ వస్తానికి కారణం ఏంటంటే ఈ పొల్యూటెడ్ ప్రపంచంలో జీవిస్తున్నాం పంటల మీద పత్తి మీద మిర్చి మీద కూరగాయల మీద అన్నిటిల మీద ఈ యొక్క పొల్యూటెడ్ పదార్థాలు పిచ్చి పిచ్చిగా పిచ్చికారి కొడుతున్నారు పిచ్చి మందులన్నీ అవి అలానే అంటుకొని ఉంటున్నాయి ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ కేజీ ఐటమ్ తీసుకుంటే ఆల్మోస్ట్ ఫార్టీ టు ఫిఫ్టీ కేజీ విష పదార్థం అంటుకొని ఉందట కాబట్టి తద్వారా ఏమవుతుందంటే సెల్స్ డ్యామేజ్ అయిపోతూ ఉన్నాయి మానవుడి సెల్స్ డ్యామేజ్ అయిపోతూ ఉన్నాయి తద్వారా ఈ క్యాన్సర్ వస్తూ ఉంది ఈ క్యాన్సర్ అనేది ఒక భయంకరమైన డిసీజు శరీరంలో గ్రోత్ పెరుగుతూ ఉంటుంది ఒక సెల్స్ ఈ సెల్స్ పెరగటంలో ఈ యొక్క తిక్కల తిక్కల పదార్థాలన్నీ తింటున్నారు జనాలు అంత ఫాస్ట్ ఫుడ్ అంత ఆ సన్ఫ్లవర్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ ఏం లేదండి సన్ఫ్లవర్ ఆయిల్ క్రూడ్ ఆయిల్ నుంచి వచ్చే పదార్థం అది పెట్రోల్ నుంచి వచ్చి తయారయ్యేది సన్ఫ్లవర్ అంటే సన్ సన్ఫ్లవర్ గింజల నుంచి వచ్చేది కాదు ఆ రకంగా అది ట్రాన్స్పాట్తో తయారు చేసింది అంటే అదేదో డబుల్ రిఫైండ్ అని జనాలు వాటం ఈ రకంగా రోడ్ల మీద అనేక రకాలైన ఫాస్ట్ ఫుడ్స్ విపరీతంగా జంక్ ఫుడ్స్ విపరీతంగా జనాలు తినటం ఆ పదార్థాలు తినటం వల్ల ఈ యొక్క గ్రామాలలో ఇటువంటి ఫెక్సైజ్ సైజ్ కొట్టడం వల్ల శరీరం నాశనం అయిపోతూ ఉంది సెల్స్ డ్యామేజ్ అయిపోతూ ఉన్నాయి తద్వారా ఈ సెల్స్ని వీటిని కరెక్ట్గా రక్షించాలంటే గుడ్డు అందుకని గుడ్డుని ఎక్కువ అత్యధికంగా కలిగిన దేశాలలో ఈ క్యాన్సర్ రోగం చాలా తక్కువ ఉందండి ఉదాహరణకి జపాన్ జపాన్ దేశంలో లేవండి వాళ్ళు అనుకున్నారు లూమిప్లేవిన్ లూమి క్రోమిన్ అనే పదార్థాలు ఉన్నాయి అది కాంబినేషన్లో విటమిన్ డి అండ్ సెలీనియం అనే పదార్థాలు ఉన్నాయి సో ఇవి కంట్రోల్ చేస్తున్నాయి రాకుండా కంట్రోల్ చేస్తున్నాయి ఈ లూమిప్లేవిన్ లూమి క్రోమిన్ అనే యాంటీ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ విటమిన్ డి సెలీనియం ఇటువంటి పదార్థాలన్నీ గుడ్డులు మంచి కాంబినేషన్లో ఉండి క్యాన్సర్ కణాలను కంట్రోల్ చేస్తానికి ఆస్కారం ఉందని చెప్పేసి హయ్యెస్ట్ కంజంషను ఏది జపాన్ లాంటి దేశాలు ఏ దేశాలైతే ఎక్కువైతే క్యా ఈ యొక్క ఇది గుడ్లను తీసుకుంటున్నారో అందులో పచ్చ సొన్నతో తీసుకుంటున్నారో ఆ దేశాల్లో క్యాన్సరే లేదండి కాబట్టి మన దేశంలో కూడా మన పేద దేశం కాదు ఇంకా పేద దేశం కాదు పేద దేశం అని ఇంకా భ్రమపడుతున్నాం మన పేద దేశం కాదు పేద పేదరికపు ఆలోచన విధానంతో ఉన్నాం ఎప్పుడు దుమ్ములో దూల్లో ఎప్పుడు దీంతో ఆలోచన చేస్తున్నాం నో వీఆర్ రిచెస్ట్ ఫెలోస్ అని ఆలోచన చేయాల్సి ఉంది కాబట్టి మనం మంచి ఫుడ్ తీసుకోవాలి అందులో మంచి ఫుడ్లో గుడ్డు నెంబర్ వన్ ఫుడ్ కాబట్టి క్యాన్సర్ని కంట్రోల్ చేస్తే కాబట్టి చిన్ననాటి నుంచే క్యాన్సర్ కంట్రోల్ చేయొచ్చు అని చెప్పేసి ఉద్దేశం మీద నేను అంగన్వాడీలో ఛాయరతన్ మేడం సెక్రటరీ గారు చెప్పినప్పుడు ఆశ్చర్యపోయి నేను ఆర్టికల్ చూ చూపెట్టినప్పుడు ఈజ్ ఇట్ ఎస్ మేడం అంతే ఇమ్మీడియట్గా పిల్లలకి గుడ్లు అది కాబట్టి సామాన్య ప్రజలు కూడా గుడ్లు తింటున్నారండి మీరు డబ్బులు ఇవరీతంగా సంపాదిస్తున్నారు సమాజంలో వేలు లక్షలు సంపాదిస్తున్నారు రోజు రెండు మూడు గుడ్లు తింటే కనుక చిన్ననాటి నుండి అలవాటు చేస్తే క్యాన్సర్ వచ్చే సమస్య లేదు లేదు లేదు